जयश्री बुलेटिन अपडेट्स चूद्दाम। केंद्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा तीसुकोच्चिन आयुष्मान भारत आरोग्य पथकान्नि राष्ट्रंलोनि आरोग्यश्री पथकंतो कलिपि अमलु चेयालनि मुख्यमंत्री के चंद्रशेखर राव निर्णयं तीसुकुन्नारु। ई विषयान्नि प्रधानमंत्री नरेंद्र मोदी की राष्ट्र प्रभुत्व प्रधान कार्यदर्शि सोमेश कुमार स्वयंगा तेलिपारु। प्रधानमंत्री मोदी बुधवारं अन्नि राष्ट्राल प्रधान कार्यदर्शुलतो वीडियो कॉन्फरेंस निर्वहिंचारु। ई संदर्भंगा आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजन जल जीवन मिशन पथकाल मौलिक सदुपायाल पुरोगतिनि समीक्षिंचारु। बीआरकेआर भवन नुंचि वीडियो कॉन्फरेंस द्वारा ई समावेशानिकि हाजरैन सीएस राष्ट्रंलो आयुष्मान भारत नु आरोग्यश्रीतो कलिपि अमलु चेयनुन्नट्लु निवेदिंचारु। ई समावेशंलो वैद्य आरोग्य शाख कार्यदर्शि रिज्वी तदितर अधिकारुलु पाल्गोन्नारु। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లో మధు అందిస్తారు। మధు చెప్పండి। జయశ్రీ, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఆరోగ్యశ్రీ పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇన్ని రోజులు రాజకీయ కారణాలు చూపెట్టి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పథకాన్ని అనుసంధానం చేయకపోవడంతో అనేక విమర్శలు ప్రతివిమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది। మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయం తీసుకోవడం అనేటువంటి దానిపైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు। ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ నిర్వహించినటువంటి నిన్న వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో సిఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు। ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ తో అనుసంధానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రధానికి సిఎస్ సోమేష్ కుమార్ వివరించినటువంటి పరిస్థితి ఉంది। వెంటనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టుగా కూడా వారు ప్రకటనలో పేర్కొనడం జరిగింది। అయితే వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, జల్ జీవన్ మిషన్, ఇలా అన్ని అంశాలకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ। తెలంగాణలో దాదాపు ఇప్పటికి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీతో పాటు ఈ ఆయుష్మాన్ భారత్ తో మరింత మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందనేటువంటిది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। సీఎం కేసీఆర్ నిర్ణయం ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి గవర్నర్ తమిళిసై పేర్కొనడం జరిగింది। ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి సందానిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా స్వాగతించినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది। హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా గవర్నర్ పేర్కొన్నారు। అయితే మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు। ఆయుష్మాన్ భారత్ తో పేదలకు మేలు జరిగేదే బండి సంజయ్ కి సంబంధించి రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇన్నాళ్ళు అమలు చేయనందుకు సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటువంటిది బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి। ఇప్పటికైనా ఆయుష్మాన్ భారత్ పట్ల కేసీఆర్ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి బీజేపీ స్వాగతిస్తుందని, రెండేళ్లలో రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయకపోవడంతో పేదలు ఆర్థికంగా నష్టపోయారని, ట్రీట్మెంట్ చేయించుకోలేక అనేక అవస్థలు పడ్డారని, చివరకు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఆయన పేర్కొనడం జరిగింది। అయితే ఆయుష్మాన్ భారత్ తో ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి అంశంతో అనేక అంశాలు లబ్ధి చేకూడడంతో పాటు కరోనా లాంటి ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చాలా మందికి ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటి అవకాశం ఉంది। ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఉచితంగా ట్రీట్మెంట్ పొందేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి వారిగా ప్రస్తుతం ఉన్నాయి। ఆ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి। ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ కూడా కొన్ని తేడాలు ఉన్నా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో పేదలకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించడమే వాటి ప్రధానమైనటువంటి ఉద్దేశం। ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి 2 లక్షల ట్రీట్మెంట్ అందితే ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల వరకు అదే కుటుంబానికి ట్రీట్మెంట్ అందడం అనేటువంటిది ఆయుష్మాన్ భారత్ యొక్క స్పెషాలిటీగా బీజేపీ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి। భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో వారందరూ వాటిని జయించి ఆరోగ్యంగా ఉండడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది వారు స్పష్టం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। ఆరోగ్యశ్రీలో మొత్తం 972 రకాల జబ్బులకు ట్రీట్మెంట్ ఉండగా ఆయుష్మాన్ భారత్ లో 1350కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఆయుష్మాన్ భారత్ కు। అయితే రెండింటిలోనూ కామన్ గా 430 ప్రొసీజర్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు। డెంగ్యూ, మలేరియా వంటి వాటికి కూడా ఆయుష్మాన్ భారత్ వర్తించడం ఆయుష్మాన్ భారత్ యొక్క స్పెషాలిటీ। ఇంకా కిడ్నీ, లివర్ మార్పిడి సర్జరీలో ఆరోగ్యశ్రీలో ఉండగా ఆయుష్మాన్ భారత్ లో లేకపోవడం వల్ల ఇలా మొత్తానికి ఆయుష్మాన్ భారత్ తో 1350 జబ్బులకు ట్రీట్మెంట్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో అనేక మంది పేదలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది। ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక స్పెషాలిటీకి సంబంధించినటువంటి ఆసుపత్రులు హైదరాబాద్ లో ఉండడంతో
దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ప్రజలంతా హైదరాబాద్ వస్తారు ట్రీట్మెంట్ కోసం. వారందరికీ ఈ పథకం ద్వారా మేలు జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. జయశ్రీ. రైట్, థాంక్యూ మధు.